हेलो व्यूअर्स, वेलकम टू वीनस किचन। ई रोज वीडियो लो पेरुगु तो करी ने एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। पेरुगु तो कूर एंटी अनि अनुकुंटुन्नारा अंडी? मनकि एप्पुडैना इंट्लो वेजिटेबल्स अवेलेबल गा लेकपोते ई विधंगा पेरुगु तो करी चेसुकोवच्चु अन्नमाट। चाला टेस्टीगा उंटुंदि। सो इंका लेट चेयकुंडा ई करी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। ముందుగా ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని చూద్దాము। 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్। काश्मीरी रेड चिल्ली पाउडर अयिना मन इंट्लो यूज चेसे रेगुलर कारमैना पर्वालेदु। ఒక స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు, 1 కప్పు పెరుగు। ఈ కప్ క్వాంటిటీ 200 గ్రామ్స్। పుల్లటి పెరుగు అసలు పనికి రాదండి, కమ్మటి పెరుగు మాత్రమే తీసుకోవాలి। అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము। ఒక బౌల్ లో పెరుగుని తీసుకుని గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। పెరుగు మొత్తం సాఫ్ట్ గా అయిన తర్వాత అందులో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, మీరు రెగ్యులర్ కారాన్ని యూస్ చేస్తున్నట్లయితే మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోండి। అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని వీటన్నిటిని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఈ కర్రీకి పుల్లటి పెరుగు పనికి రాదు, కమ్మటి పెరుగు అయితేనే కూర టేస్ట్ బాగుంటుంది। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద కడాయిని హీట్ చేసుకుని ఆయిల్ ని వేసుకోవాలి। ఇందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కను వేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి। ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి। మీకు బాగా స్పైసీగా కావాలంటే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు। వెల్లుల్లిపాయలు హాఫ్ కుక్ అయిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉల్లిపాయలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। పెరుగులో salt యాడ్ చేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలకు సరిపడ salt ని యాడ్ చేసుకోవాలి। ఉల్లిపాయలు సాఫ్ట్ గా అయిన తర్వాత మనం రెడీ చేసుకుని ఉంచుకున్న పెరుగు మిక్చర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ ని లో లోకి మార్చుకుని 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేరేంత వరకు కుక్ చేసుకోవాలి। 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతుంది। ఇప్పుడు మనకు కావాల్సిన కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి। మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। కర్డ్ కర్రీ రెడీ అయిపోయింది। పెరుగంటే ఇష్టపడని వారికి కూడా ఈ కూర బాగా నచ్చుతుంది। ఈ గ్రేవీ కర్రీ రైస్ అండ్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది। వెజిటబుల్స్ అవైలబుల్ గా లేనప్పుడు ఈ విధంగా పెరుగుతో కర్రీని రెడీ చేసుకోవచ్చు। ఈ పెరుగు కర్రీ 2-3 రోజుల వరకు నిలవ ఉంటుంది। నెక్స్ట్ వీడియోలో హోమ్ మేడ్ బ్రెడ్ క్రంబ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। Thanks for watching.